హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య ఇన్ఫర్మేషన్స్. మన ఛానల్ వచ్చి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మెటీరియల్ సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చి జనరల్ అవేర్నెస్. ఇది మనకి పార్ట్ వన్ ఫ్రెండ్స్. భరతనాట్యాన్ని రాసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చి భరతుడు. ద్రవిడ భాషలో ప్రాచీన భాష ఏది? ఆన్సర్ వచ్చి తమిళం. 38వ సమాంతర రేఖ ఏ దేశాలను విడదీస్తుంది? ఆన్సర్ వచ్చి ఉత్తర దక్షిణ కొరియా దేశాలను. చెట్టులో క్లోరోఫిల్ ఏ భాగంలో ఉంటుంది? ఆన్సర్ వచ్చి పత్రం. చరక సంహితను రాసిన వారెవరు? ఆన్సర్ వచ్చి చరకుడు. మన దేశంలో 1975లో విలీనమైన ఏకైక దేశం ఏది? ఆన్సర్ వచ్చి సిక్కిం. మిజోరాం రాష్ట్ర రాజధాని ఏది? ఆన్సర్ వచ్చి ఐజ్వాల్. మేఘాలయ రాజధాని ఏది? ఆన్సర్ వచ్చి షిలాంగ్. మంచు యుగంలో ఉత్తర అమెరికాలో ఏర్పడిన 5 మహామంచినీటి సరస్సులు ఏవి? ఆన్సర్ వచ్చి సుపీరియర్, ఈరి, అంటారియే, హ్యురాన్, మిచిగన్. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరు పొందినవారు ఎవరు? ఆన్సర్ వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్. దక్షిణ అమెరికాలో ఇనుము ప్రధానంగా ఏ దేశంలో లభిస్తుంది? ఆన్సర్ వచ్చి బ్రెజిల్. దక్షిణ అమెరికా ఖండంలో విస్తీర్ణంలో 2వ పెద్ద దేశం ఏది? ఆన్సర్ వచ్చి అర్జెంటీనా. ఇందులో మొదటిది వచ్చి బ్రెజిల్ ఫ్రెండ్స్. సెమెట్లు, హమెట్లు ఆదిమజాతి ప్రజలు ఏ ఎడారి ప్రాంతంలో నివాసిస్తున్నారు? ఆన్సర్ వచ్చి సహారా. ఏ దేశస్థులు గడుగును కనుగొన్నారు? ఆన్సర్ వచ్చి చైనీయులు. తులు భాష ఏ భాష నుంచి జన్మించింది? ఆన్సర్ వచ్చి ద్రవిడ భాష నుంచి. ROM RAM అనగా? ఆన్సర్ వచ్చి రీడ్ ఓన్లీ మెమరీ. ఆస్ట్రేలియాలో అతి ఎత్తైన పర్వతాలైన గ్రేట్ డివైడింగ్ రేంజ్లో ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆన్సర్ వచ్చి కోషియాస్కో పర్వత శిఖరం. ఉర్దూ లిపిలో అక్షరాలు ఏ విదేశీ లిపికి సంబంధించినవి? ఆన్సర్ వచ్చి పర్షియా. ప్రపంచంలో అతి ఎత్తైన అగ్నిపర్వత సరస్సు ఏది? ఆన్సర్ వచ్చి టిటికాక. చైనాకు సంబంధించిన దీవులు ఏవి? ఆన్సర్ వచ్చి మకావు, హాంకాంగ్, వివాదాస్పద తైవాన్. కేప్ టౌన్ ఏ దేశానికి రాజధాని? ఆన్సర్ వచ్చి దక్షిణ ఆఫ్రికా. ఏ నదులతో కూడిన ప్రాంతాలని ఆర్యుల కాలంలో సప్తసింధు ప్రాంతంగా పిలిచేవారు? ఆన్సర్ వచ్చి సింధు, సట్లజ్, రవి, బియాస్, జీలం, కాబుల్, చీనాబ్. సామవేదం దేనికి సంబంధించింది? ఆన్సర్ వచ్చి సంగీతం. అమెజాన్ అడవుల్లో నివాసించే ఆదిమ జాతి ప్రజలు ఎవరు? ఆన్సర్ వచ్చి రెడ్ ఇండియన్లు. ఆంధ్రకేసరి ఎవరికి కలదు? ఆన్సర్ వచ్చి టంగుటూరి ప్రకాశం పంతులు. పిల్గ్రిమ్ ఫాదర్స్ అని ఎవరిని అంటారు? ఆన్సర్ వచ్చి అమెరికాకు వలసల వచ్చిన ఆంగ్లేయులు. ఎల్లో బుక్ ఏ దేశపు అధికార నివేదిక? ఆన్సర్ వచ్చి ఫ్రాన్స్. ఉర్దూ భాష ఏ భాషల ప్రభావం వల్ల జన్మించింది? ఆన్సర్ వచ్చి పర్షియన్, హిందీ. ఏ దేశస్థులు అయస్కాంతాన్ని కనుగొన్నారు? ఆన్సర్ వచ్చి చైనీయులు. శ్వేతపత్రం అనగా ప్రభుత్వ విధానాలను తెలిపే అధికార నివేదిక. ఆర్నిథాలజీ దేన్ని వివరిస్తుంది? ఆన్సర్ వచ్చి పక్షుల గురించి. గ్రే బుక్ ఎవరి అధికార నివేదిక? ఆన్సర్ వచ్చి జపాన్. డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ.
ఇథియోపియా రాజధాని ఏది? ఆన్సర్ వచ్చి అడిస్ అబాబా. అమెరికా దేశపు జాతీయ పక్షి ఏది? ఆన్సర్ వచ్చి గ్రద్ద. ప్రపంచంలో అత్యధిక కాలమండలాలు కల దేశం ఏది? ఆన్సర్ వచ్చి రష్యా. అలస్కా రాష్ట్రాన్ని అమెరికా ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది? ఆన్సర్ వచ్చి రష్యా. కచ్ సింధు శాఖలో గల మేజర్ ఓడరేవ్ ఏది? ఆన్సర్ వచ్చి కాండ్లా ఓడరేవ్. అంకలేశ్వర్ చమురు క్షేత్రం గల సింధు శాఖ ఏది? ఆన్సర్ వచ్చి కాంబే సింధు శాఖ. సిబాట్గా పేరుగాంచిన కర్వర్ నౌకాదళం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చి కర్ణాటక. ప్రపంచంలో విస్తీర్ణంలో రెండో పెద్ద ఖండం ఏది? ఆన్సర్ వచ్చి ఆఫ్రికా. అమెరికాకు ఆ పేరు ఏ సముద్ర అన్వేషకుని పేరు మీదుగా వచ్చింది? ఆన్సర్ వచ్చి అమెరిగో వెస్పుచి. ఈయన ఇటలీకి చెందినవారు. గ్రీస్ తత్వవేత్త సోక్రటిస్ శిష్యుడు ఎవరు? ఆన్సర్ వచ్చి ప్లేటో. ప్రపంచంలో మొదటి కమ్యూనిస్టు దేశం ఏది? ఆన్సర్ వచ్చి సోవియట్ యూనియన్. ఆర్కిటిక్ అత్యంత సమీపంలో ఉండే దేశం ఏది? ఆన్సర్ వచ్చి ఐర్లాండ్. మన దేశపు తొలి ఉప ప్రధాని ఎవరు? ఆన్సర్ వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్. చైనాకు స్వతంత్రం ఏ సంవత్సరంలో వచ్చింది? ఆన్సర్ వచ్చి 1949లో స్వతంత్రం వచ్చింది. ఐబీరియా ద్వీపకల్పంలోని దేశాలేవి? ఆన్సర్ వచ్చి స్పెయిన్, పోర్చుగల్. బాక్సైట్ నుంచి ఏ లోహం లభిస్తుంది? ఆన్సర్ వచ్చి అల్యూమినియం. గ్రీన్ బుక్ ఎవరి అధికార నివేదిక? ఆన్సర్ వచ్చి ఇటలీ, ఇరాన్ దేశాలు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని ఏది? ఆన్సర్ వచ్చి కాబుల్. వైట్ బుక్ ఏ దేశపు అధికార నివేదిక? ఆన్సర్ వచ్చి చైనా, పోర్చుగల్ దేశాలు. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఆత్మకథను రాసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చి మహాత్మా గాంధీ. ప్లేటో శిష్యుడు ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ శిష్యుడు ఎవరు? ఆన్సర్ వచ్చి అలెగ్జాండర్ ది గ్రేట్. సూర్యంలో ప్రధాన భాగాలు ఏవి? ఆన్సర్ వచ్చి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.